ఎప్పుడు భీమవరం పేరును గానే, భీమవరం పేరు ఒకప్పుడు నాకు తెలిసి మీ అందరికీ నిన్న మీటింగ్ లో కూడా చెప్తాను, తెలుసో లేదో, ఇక్కడ దంతులూరి నారాయణ డిఎన్ఆర్ కాలేజీలో నేను ఒక ఎగ్జామ్ రాశాను, పియూసి ఎగ్జామ్. ఆ తర్వాత ఇంకా చదవకూడదని నిర్ణయించుకున్నాను. ఆ రోజున భీమవరం గొప్పతనం నాకు అర్థం చేసుకోవాలంటే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సర్దార్ దండు నారాయణరాజు గారు కానీ, దంతులూరి నారాయణరాజు గారు కానీ వారి పేర్లు లేవండి. ఈ రోజున డిఎన్ఆర్ కాలేజ్ కట్టడానికి ఈ రోజున డబ్బున్న వాళ్ళందరూ డబ్బులు ఇంకా సంపాదించే, ఒకప్పుడు డబ్బులున్న వాళ్ళు వారి ఆస్తుల్ని ఇచ్చేశారు. ఈ రోజున ఒక్క గన్నాపత్తుల కుటుంబీకులే వారు డిఎన్ఆర్ కాలేజీకి ఇచ్చిన ఆట స్థలాలు ఈ రోజున 3,000 కోట్ల విలువ ఆ భూములు. కానీ ఒకప్పుడు అంత ఆనందంగా ఇచ్చేశారు ప్రతి ఒక్కరి మంచి బాగు కోసం. అలాగే నారాయణరాజు గారు మొత్తం ఆయన జీవితానికి ఇక్కడికి ఎక్కడో మన పిల్లలు భీమవరం నుంచి గోదావరి జిల్లా పిల్లలు ఎక్కడో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి వైజాగ్లు వెళ్ళి చదువుకోవాలి కాదు, ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి డిఎన్ఆర్ కాలేజీని స్థాపించారు. అలాంటి మహాన్ భావులు పుట్టారు. ఒక టెట్రా సైకిల్ని కనిపెట్టిన ఎల్లా ప్రగ్ర సుబ్బారావు గారు ఈ రోజు నేను అనుకుంటాను ఆయన బతికుండుంటే మన యనమందును డ్రైన్ చేసి ఎలాంటి వ్యాక్సిన్ కనిపెడతారో అని చెప్పి. ఇలాగా అలాగే భారతీయ జనతా పార్టీ ఎంపీ గోకరాజ్ గంగరాజ్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు ఇన్ని సంవత్సరాలు ఏమీ ఆశించలేదు పవన్ కళ్యాణ్ మీ దగ్గర నుంచి, ఒక్క మాట ఆశించలేదు. ఒకసారి నేను ఆయన నా వెంట ఎంత పడ్డారో వారి మనుషులందరూ ఒకసారి రమ్మని చెప్పి, ఒకసారి ఇక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉంటే ఒకసారి వారి కోసం ప్రయత్నం చేశాను. అంటే క్యాన్వాసింగ్ కావాల్సి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కావాలి, ఒక సమస్య ఉన్నప్పుడు చిన్నగా గొడవ అవుతుంది కొంచెం గొడవ అవ్వకుండా చూడండి అంటే ఆయన ఫోన్ కూడా దొరకల, నేను ఆయనతో ఏం మాట్లాడతానని చెప్పి. ఓడెక్కాక ఓడ మల్లయ్య, ఓడ దిగాక బోడి మల్లయ్య లాగైంది గోకరాజు గారి పరిస్థితి. ఏరు జాడకి తప్పు తగలేస్తా ఉన్నారు. నాకు వ్యక్తిగతంగా గొడవలు లేవు కానీ సమస్యలు మీరు అలా వదిలేస్తే ఎట్లా? ఈ రోజున డంపింగ్ యార్డ్ లేకపోతే ఆ డంపింగ్ యార్డ్ కూడా ఏ స్థాయికి తయారైందంటే మొత్తం రోడ్డు అంతా చూస్తూ ఉంటే ఇదా భీమవరం పరిస్థితి అనిపించింది. 15 సీట్లు ఇచ్చిన పశ్చిమ గోదావరికి భీమవరానికి తెలుగుదేశం పార్టీ కనీసం ఒక డంపింగ్ యార్డ్ చేయలేకపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు మీరేం మాట్లాడతారు? మీరు పశ్చిమ గోదావరికి చేశామని ఏం చెప్పుకుంటారు? మీరు గంగ ప్రక్షాళన లాగా నాకున్నది మన గోదావరి జిల్లా చాలా అరుదైన ప్రాంతం సార్. ఆర్థర్ కాటన్ ఆయన జీవిత చరిత్ర చదివితే గోదావరి జిల్లా ప్రజలకి ఆయన ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. అలాంటి ఆయన కట్టించిన కెనాల్స్ని కానీ గంగ ప్రక్షాళన ఎలా జరిగిందో, మన కాలువలు డ్రైన్లు ప్రక్షాళన అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితో ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం పూజ.